కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. అయితే ఎవరు ఇన్ ఎవరు అవుట్, ప్రధాని మోడీ తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పిస్తారనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై ప్రధాని మోడీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేశారు. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్కు ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రేపు మధ్యాహ్నం 11 గంటలకు ప్రధాని మోడీ 2.0 ప్రభుత్వం తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. 2024 లో జరిగే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ లో గరిష్టంగా 81 మంది మంత్రులను స్థానం ఉండగా ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. కేబినెట్ విస్తరణలో ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇందులో ముగ్గురు మాజీ సీఎంలు, ఓ మాజీ డిప్యూటీ సీఎంకు చోటు లభిస్తుందని సమాచారం. ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణేలకు బెర్త్ లభించనుంది. ఉత్తరప్రదేశ్ నుంచి వరుణ్ గాంధీ, రీటా బహుగుణ జోషితో పాటు మరికొందరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, అసోం నుంచి సర్వానంద్ సోనోవాల్తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీలకు కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక బీహార్, గుజరాత్ల ఇన్ఛార్జిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్కు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవలే లోక్ జనశక్తి నుంచి బయటకు వచ్చిన పరాస్, ఆప్నాదల్ నేత అనుప్రియ పటేళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జేడీయూ నుంచి లాలాన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్, సంతోష్ కుష్వాహాలకు అవకాశం దక్కవచ్చునని తెలుస్తోంది.